ఎస్వి పబ్లిక్ న్యూస్. లాక్ డౌన్ తో నిరుపేద ప్రజలకు ఆటో డ్రైవర్లు వలస కార్మికులకు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ బాస్టగా నిలుస్తోంది. ఆకలితో అలమటిస్తున్న పేదలకు రోడ్లపైన నివసించే అభాగ్యులకు ఆపద్ బాంధవురాలిగా గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ నిలిచారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే ఆశయంతో గుడ్ల ధనలక్ష్మి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం శేరలింగంపల్లిలోని బీకే రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో మేడేను పురస్కరించుకుని పలు రంగాలలో పనిచేసే అసంఘటిత కార్మికులకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూలీలు నిరుపేదలు ఉపాధి కోల్పోవడంతో తమ ట్రస్ట్ ద్వారా వారికి అండగా ఉంటూ నిరుపేదల వలస కూలీల ఆకలి తీర్చేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, లాక్డౌన్ ఉన్నంత కాలం నిరుపేదలకు తమ ట్రస్ట్ తరపున నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే 5200 కుటుంబాలకు ఇచ్చాము. ఇంకా 7th వరకు ఇది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎన్ని ఇస్తున్నారు? ఈరోజు 300 చిల్లర ఇస్తున్నారు. 50 ఏమేమి ఇస్తున్నారు? కందిపప్పు, రైస్, గోధుమపిండి, కూరగాయల ఆర్డర్లండి. ఎన్ని కేజీలు? మొత్తం వచ్చేసి 11.5. ఇంకా ఎప్పటివరకు ఇస్తారు? 7th వరకు ఇస్తామండి. లాక్డౌన్ కూరగాయలు, నూనె, అన్ని వస్తువులు ఆమె తృప్తితో ఈరోజు కడుపు ఖాళీ ఉండొద్దని, వాళ్లకు మంచి ఆహారం దొరకాలని ఈ లాక్డౌన్లో గవర్నమెంట్ ప్రకటించిన సందర్భంగా ఆమె సేవలకు చాలా గరీబులందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆమెకు ఆమె ట్రక్ తరఫు నుంచి అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మేడే కాబట్టి కార్మిక సోదరులకు ఒక 3 రకాలు, అంటే ఎలక్ట్రికల్ అసోసియేషన్, ఎలక్ట్రీషియన్ అసోసియేషన్, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ అండ్ కార్పెంటర్స్ అసోసియేషన్, ఈ 3 అసోసియేషన్స్ వాళ్ళకి దాదాపుగా 350 పైచీలకు ఫుడ్ కిట్స్ని ఈరోజు ప్లాన్ చేసుకొని ధనలక్ష్మి ట్రస్ట్ ద్వారా ఈరోజు పంచడం జరుగుతుంది. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను పాటిస్తూ ఒక మహాయజ్ఞంలాగా గుడ్ల ధనలక్ష్మి గారు ప్రతిరోజు దాదాపుగా 350-400 పైచీలకు ఫుడ్ కిట్స్ పంచుతూ వస్తున్నాం. తను ఇంకా లాక్డౌన్ మే 7th వరకు అని చెప్పడం జరిగింది. మే 7th వరకు కూడా నేను ఖచ్చితంగా నిరుపేదలను ఆదుకుంటాను, వాళ్ళందరూ కూడా ఫుడ్ కిట్స్ ఇస్తూనే ఉంటారని చెప్పేసి తను ముందుకు వెళ్తూ ఉంది. ఆ వెనకాల మేము ఒక మహాయజ్ఞంలాగా, ఒక సైన్యంలాగా గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ వెనకాల ఉండి మేము కూడా ఆమెను ప్రోత్సహిస్తూ పేదల్ని ఆదుకుంటూ ఖచ్చితంగా మేము ఈ అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటామని చెప్పేసి. ధనలక్ష్మి మేడం గారు మాకు కూరగాయలు, బియ్యం ఇచ్చి చాలా సాయం చేశారు, ధన్యవాదాలు ఆవిడకు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఈ రోజున ఆదుకున్నారు, ప్రతిదానికి ఆదుకుంటున్నారు. మేము సేలవు నురపడి ఉంటాం వాళ్ళకి, ఇలాగ అన్నిటికీ మమ్మల్ని రుణపడి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పేదలందరూ మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి ఉండాలి.